మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు గొప్ప మార్గదర్శకుడు. ఆయన ఒక సైంటిస్టు, గొప్ప సైంటిస్టే కాకుండా గొప్ప ఉపాధ్యాయుడిగా కూడా పదవి విరమణ చేసిన తర్వాత కూడా తిరిగి మళ్ళా ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి వివిధ ప్రాంతాల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా వివిధ అన్ని కాలేజెస్లో, నిన్న షిల్లాంగ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో లెక్చర్ ఇస్తూ ఆయన కుప్పకూలిపోయిన విధంతా మనం చూసాం. 84 సంవత్సరం జరుగుతున్నటువంటి వ్యక్తి కూడా ఎంతో యాక్టివ్గా మరి అన్ని ప్రదేశాలకు, దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఒక విజిటింగ్ ప్రొఫెసర్గా ఇప్పటికీ కూడా ఉపాధ్యాయ వృత్తిని చేయడం అనేది ఒక గొప్ప విషయం. ఆయన ఒక గొప్ప ఉపాధ్యాయుడు, ఒక మార్గదర్శకుడు, గొప్ప సైంటిస్టు, అదే కాకుండా గొప్ప సెక్యులరిస్టు, గొప్ప లౌకికవాడు. ఆయనకు కులము మతము అనేది ఏమి లేదు. భారతదేశం అంటేనే అమిత ప్రేమించే వ్యక్తి. భారతదేశం ఎప్పటికైనా సరే అగ్రరాజ్యాలతో పాటు సమానంగా అన్ని విధాలా ఎదగాలని కోరుకున్నటువంటి వ్యక్తి. సైన్స్ అండ్ టెక్నాలజీలోనే కాకుండా ఆర్థికంగా కూడా పరిపుష్టిగా తయారు కావాలని, భారతీయ పౌరులందరూ కూడా మరి ఆర్థికంగా ఎదగాలని కోరుకున్నటువంటి వ్యక్తి. అదే కాకుండా చిన్న పిల్లలకి కూడా ఇప్పుడు పెద్ద ఇన్స్పిరేటర్ ఆయన. స్వామి వివేకానంద గారు ఎలా ఇన్స్పైర్ చేశారో ఆనాడు, ఆ విధంగా ఈనాడు కలాం గారు ఎక్కడికి వెళ్ళినా చిన్న పిల్లలతో వాళ్ళ భవిష్యత్తును గురించి చెప్పడం, వాళ్లకు భవిష్యత్తు నిర్దేశించడం, వాళ్ళకు టార్గెట్స్ పెట్టడం, ఈ విధంగా చదవండి, ఈ విధంగా ఎదగండి అన్నట్టుగా అట్లా చెప్పి, ఎంత ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఎక్కడికి పోయినా కూడా ఒక అదే లైవ్గా ఉండేది. అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవారందరూ వచ్చి కలిసేవారు ఆయన. అందరికీ తగిన రీతిలో ఆయనకు సమాధానాలు చెప్పడం, ఇన్స్పైర్ చేయడం, ఆ విధంగా స్వామి వివేకానంద గారు ఎలా ఆ రోజుల్లో ఎలా ఇన్స్పైర్ చేశారు, ఆ విధంగా ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. నిజంగా ఆయన లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఒక చిన్న కుటుంబం నుంచి, నిజంగా పేద కుటుంబం నుంచి వచ్చి ఇంత రాష్ట్రపతి కావడమే కాకుండా ఇంత ఎత్తుకు ఎదగడము, ఇన్ని అసలు నిజంగా ట్రూ బ్యాచిలర్. బ్రహ్మచారి జీవితాన్ని 83 సంవత్సరాల వరకు గడిపినటువంటి కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించినటువంటి వ్యక్తి నిజంగా ఆదర్శప్రాయుడు. ఆయన జీవితం భారత పౌరులందరికీ, చిన్నపిల్లలకి ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుందని, అటువంటి వ్యక్తి లేక దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ సమయంలో భారతీయులందరూ కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఆయన లేని కొరత తీరని లేని తీరు అనేది అందరూ ఊహిస్తున్నటువంటి విషయం. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన పార్థివ దేహాన్ని కొరకు అక్కడ ఎదురు చూస్తున్నారు. మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు, నేను, వైవి సుబ్బారెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, అలాగే పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళి నివాళులర్పించి వచ్చాం. పెద్దలందరూ కూడా నివాళులర్పిస్తున్నారు అక్కడ. అక్కడ నాకు మన వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, వచ్చే నెలలో అక్కడికి స్వర్ణభారత్కి ఆయన ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం మేము. అది తప్పకుండా డేట్ ఫిక్స్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాము. ఇది ఇంతలో ఇది జరిగిందని కూడా వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయన మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి మరి స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేసినటువంటి ఒక గొప్ప దార్శనికుడు. అటువంటి వ్యక్తి లేకపోవడం అనేది నిజంగా భారతదేశానికి చాలా తీవ్ర కొరత అనిపింది. నిన్న కొన్ని పత్రికలు రాసినట్టుగా మరలా పుడతావా, నీ ఇటువంటి వ్యక్తి వస్తారా అన్నట్లుగా కూడా ఎన్నో శీర్షికలు, పెద్ద శీర్షికలతోటి సలాం కలాం అని చెప్పడం, ఈ విధంగా అన్ని పత్రికలు కూడా ఆయన గురించి చెప్పడం, ఆయనకు నివాళులర్పించడం జరిగింది. ఇంత మరి అంత చిన్న కుటుంబం నుంచి వచ్చి ఇంత గొప్పగా ఎదిగిన వ్యక్తి అందరికీ మార్గదర్శకం అవుతాడనేది నా అభిప్రాయం. నిజంగా వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా మన సంతాపం తెలుపుతూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.